ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ వానాకాలం సన్నరకం ధాన్యం పండించిన రైతుకు కాలం కలిసొచ్చింది కనీస మద్దతు ధరకు మించి గరిష్టంగా రెండు వేల నాలుగు వందల వరకు చెల్లించి ప్రైవేటు వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వైపు చూడని రైతులు మార్కెట్లలోనే ధాన్యం విక్రయిస్తున్నారు ఇతర రాష్ట్రాల్లో తగ్గిన దిగుబడులు పాలమూరులో ధాన్యం నాణ్యత విదేశీ ఎగుమతులకు డిమాండ్ పెరగడం వంటి కారణాలతో సన్నరకం పండించిన రైతులకు కలిసొచ్చింది ఉమ్మడి పాలమూరు జిల్లాలో పండించిన సన్నరకం ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కంటే ప్రైవేటులోనే ఎక్కువగా అమ్ముడు పోతోంది వ్యాపారులు సన్నరకం ధాన్యాన్ని పోటీపడి కొనుగోలు చేస్తున్నారు మేలు రకానికి ప్రభుత్వ మద్దతు ధర రెండు వేల అరవై రూపాయలుంటే బహిరంగ మార్కెట్లో ధాన్యం ధర క్వింటాకు రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల ఆరు వందల వరకు పలుకుతోంది మహబూబ్ నగర్ మార్కెట్లో గరిష్ట గరిష్ఠ ధర ఈ నెల ఏడున రెండు వేల నాలుగు వందల రూపాయలు పలికింది నవంబర్ మొదటి వారంలో మద్దతు ధర పలికిన సన్నర రకం ధాన్యం డిసెంబర్ నాటికి క్రమంగా పెరుగుతూ వస్తోంది తేమ శాతం నాణ్యత బాగుంటుంది

పదహారు కింటాలు వచ్చినాయి ఈ డబ్బులు కూడా మనకు అవసరం ఉండకపోతే నేను పెట్టుకోవాల్సిన అవసరం వాళ్ళు ఇక గవర్నమెంట్ అంటే ఇప్పుడు వచ్చి తెలియదు ధాన్యం ఇప్పుడు సన్నోడ్లు రెండు వేల రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల మూడు వందల అరవై రూపాయల వరకు వస్తున్నాయి ఈ దొడ్డు రకము పంతొమ్మిది నుంచి రెండు వేల నలభై వరకు అవుతున్నాయి సన్నోడ్ అయితే గవర్నమెంట్ రేటు కంటే ఈసారి రేటు బాగానే ఉంది అందుకే ఇక్కడ ముఖం ఎక్కువైతుంది దొడ్డు రకం వేసినాము ఇంతకుముందు సన్న రకాలు వేస్తే తీసుకోలేరు కానీ ఇప్పుడు సన్న రకాలు వేసి తీసుకొచ్చినాము కొన్ని కొన్ని వేసినాము ఇక తీసుకొచ్చాం కానీ రేటు మంచిగా వచ్చింది దొడ్డు రకాలేమో గవర్నమెంట్లోనేమో రెండు వేల ఆరు అరవై రూపాయలు ఉంది ఈ మన మార్కెట్కి సన్న రకం తీసుకొస్తేనేమో రెండు వేల మూడు వందలు మూడు వేల యాభై ఎక్కువ వేసినాం కాబట్టి గవర్నమెంట్కి వేసినామో సన్న ఏమో తక్కువేసి మార్కెట్ తీసుకొస్తే లాభం మంచిగా ఉంది పైసలు గిట్లా తొందర వస్తాయి గవర్నమెంట్కి వేస్తేనేమో ఈ నెల అవుతుందో రెండు నెల అవుతుందో తెలియదు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈసారి సన్న ధాన్యం నాణ్యత బాగుంది రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో పంట దెబ్బతిని దిగుబడి నాణ్యత తగ్గింది ఈ పరిస్థితుల్లో జిల్లాకు చెందిన మిల్లర్లతో పాటు ఇతర ప్రాంతాల వ్యాపారులు బాదేపల్లి మహబూబ్ నగర్ దేవరకద్ర మార్కెట్లలో ఎక్కువగా పంట కొనుగోలు చేస్తున్నారు బాదేపల్లి మార్కెట్కు నిజామాబాద్ తో పాటు ఇతర జిల్లాల వ్యాపారులు వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు రెండు వారాలుగా ధాన్యం విక్రయాలు ఊపందుకున్నాయి ధాన్యం తేమ శాతం కొంత ఎక్కువగా ఉన్న అపారా బాయిల్డ్ రైస్ మిల్లర్లు ఎగుమతుల కోసం ఎక్కువ ధర చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నారు రానున్న రోజుల్లో మరో వంద రూపాయలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు గవర్నమెంట్ ధర రెండు వేల అరవై రూపాయలు ఉంది ఇక్కడ ఓపెన్ టెండర్లో హైయెస్ట్ రెండు వేల మూడు వందల అరవై రూపాయల వరకు అయినాయి మన తెలంగాణ సోనా అనేది షుగర్ లెవెల్ కంట్రోల్ చేస్తుందని మన శాస్త్రవేత్తలు తెలిపిండ్రు దాని కొరకు మన ఈ రకమైన ధాన్యానికి బాగా డిమాండ్ ఉంది బియ్యం కూడా బయటికి ఎక్స్పోర్ట్ బాగా అడుగుతుంటారు కాబట్టి దాని నుంచి రేటు ఈసారి బాగా వస్తుంది పెరుగు పెరిగే అవకాశం కొరకే ఇప్పుడు ఉన్న కొనుగోదాలు కొనుక్కొని నిల్వ పెట్టుకుంటున్నారు ఇరవై ఐదు ఇరవై ఆరు వందల వరకు అయితే అని ఎక్స్పెక్టేషన్ ఉంది ఇప్పుడు మా మార్కెట్ వ్యవసాయ మార్కెట్ మహబూనా నందు రెండు వేల మూడు వందల నలభై రూపాయల వరకు హైయెస్ట్ రేట్ అండి కాకపోతే రైతులు కొంచెం మాయిచర్ తోటి తీసుకొస్తారు అది కూడా కొంచెం మంచిగా ఎండబెట్టి తాళు లేకుండా తీసుకొస్తే ఇంకా రేటు వచ్చి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది రైతులు అయితే ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు కేవలం దొడ్డు రకం ధాన్యం వెళ్తుంది మహబూబ్ నగర్ జిల్లాలో ధాన్యం సేకరణ లక్ష్యం రెండున్నర లక్షల మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటి వరకు లక్ష మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు నారాయణపేట జిల్లాలో మూడు లక్షల మెట్రిక్ టన్నులకు కేవలం యాభై వేల మెట్రిక్ టన్నులు కొన్నారు వనపర్తి జిల్లాలో నాలుగు లక్షల ముప్పై వేల మెట్రిక్ టన్నులకు లక్ష ఇరవై ఐదు వేలు జోగులాంబ గద్వాల జిల్లాలో రెండున్నర లక్షల మెట్రిక్ టన్నులకు కేవలం నాలుగు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇప్పటి వరకు కొనుగోలు చేశారు